ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి పథకాలు రూపొందించిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు ఏం చేస్తున్నారు సంపూర్ణ పోషణ పథకం అని చెప్పి ఆవిడ పెట్టారు ఆ పథకం కింద మీరు ఏం చేస్తున్నారు ఆ పథకానికి మీరేం పెట్టుకోవాలో తెలిస పేరు పురుగుల మందు పథకం అని పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఇది మరీ దారుణం అన్నమాట ఈ సంపూర్ణ పోషణ పథకం కింద వీళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరి ఈరోజు గర్భిణీలు బాలింతలు చిన్నారుల యొక్క మరి వాళ్ళ యొక్క పొట్ట కొట్టడం ఆరోగ్యాన్ని నాశనం చేయటమే పణంగా పెట్టుకున్నా ఉన్నారు ఏంటండి ఇది ఖజూరాలు దీని మీద ఈయన ఫోటో ఈ ప్యాకెట్ తీసి చూస్తే కనపడేది కళేబరాలు ఆ గుడ్లు విపరీతంగా మేము అమ్మా పోషించేస్తున్నాం అందరిని అని చెప్పి గుడ్లు పంపిణీ కార్యక్రమం దీని మీద ఈయన ఫోటో ఈ ఫోటో కింద కుళ్ళిపోయి వాసన కొట్టి గుడ్లు పంపిణీ తర్వాత టెట్రా ప్యాక్ టెట్రా ప్యాక్ ఏం ప్యాక్ ఇది ఇది టెట్రా ప్యాక్ అనగదు విషంతో కూడిన ప్యాకెట్ ఇది ఈ పాలు మళ్ళీ ఈ పాలల్లో పురుగులు నిన్ననే మనం సత్యసాయి జిల్లాలో పురుగులు ఏ రకంగా కనపడ్డాయా అనేది మనం చూసాం అది ఈ రోజు పేపర్ లో కూడా రావటం జరిగింది ఈ రకంగా మళ్ళీ దీని మీద ఈయన బొమ్మ ఇదేనా మీరు మహిళల కోసం మీరు చేసేది వాళ్ళ చావు కోరుకుంటున్నారా మీరు గర్భిణీలు ఇలాంటి పాలు తాగి చిన్నపిల్లలు ఈ పాలు తాగితే ఇంకేమైనా ఉందా కుళ్ళు పైన గుడ్లు తింటే ఇంకేమైనా ఉందా అదే విధంగా కళేబరాలు కనపడే ఈ ఖజూరాలు ఈ రకంగా ప్యాకెట్లు ఇచ్చి మీరు ఎవరిని మోసం చేస్తున్నారు అన్ని కూడా ఇవన్నీ కూడా టెండర్ పిలిచే పరిస్థితి లేదు అన్ని నామినేటెడ్ కోట్లు కోట్లు స్కాములు మళ్ళీ ఇందులో దీనికి ఈ జగన్న ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అంతేకాకుండా సాక్షాత్తు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు సెప్టెంబర్ ముప్పై తారీఖు ఇలా పసిపిల్లల ప్రాణాలతో మీరు ఇలాగా ఆడుకోవటం మంచిది కాదు ఈ రకంగా చేయటం కాదు ఎక్స్పైరీ డేట్ డిసెంబర్ వరకు ఉన్నప్పటికీ కూడా అందులో గ్యాస్ ఫామ్ అవుతా ఉంది మీరిచ్చే పాల ప్యాకెట్ లో గ్యాస్ ఫామ్ అయ్యి అవి పగిలిపోతున్నాయి ఒక పక్క పురుగులైతే ఇంకొక పక్క గ్యాస్ అని స్వయంగా నారా లోకేష్ గారు మరి సెప్టెంబర్ ముప్పై తారీఖు వారు చెప్పడం జరిగింది ట్వీట్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు మహిళా శిశు సంక్షేమ మీద మీరు సమీక్ష అంట ఎంత హాస్యాస్పదంగా ఉందో ఎంత దురదృష్టకరమో నిజంగా ఇట్లాంటి ప్రభుత్వం మహిళల పట్ల కక్ష కట్టి అన్ని రకాలుగా వాళ్ళని నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారు ఇది కాకుండా అందరికీ తెలుసు పర్సనల్ గా తల్లిని చెల్లిని గెంటేశాడు ఇంకో చెల్లి వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి సొంత తండ్రి కోసం ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ ఉంది లా అండ్ ఆర్డర్ లేదు సరైన పౌష్టిక ఆహారం లేదు భద్రత లేదు మహిళలు మిస్సింగ్ వ్యభిచార కోపాల్లోకి నెట్టబడేయటం ఇంతమంది యువత ఇక్కడ ప్రోత్సాహం లేక బ్రతుకు తెరువు కోసం వ్యభిచారాన్ని తెరువుగా ఎంచుకోవడం ఇది దీని మీద సమీక్షలు చేయండి మీరు ముందు